నంద్యాల శ్రీనివాస్ నగర్ లో భారీ చోరీ జరిగింది. బైపోల్ సందర్భంగా భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఉన్నా ఓ ఇంట్లో 40 లక్షల దొంగలు ఎత్తికి వెళ్లడం కలకలం రేపింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, అసలు దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎంత మొత్తం దోచుకుపోయారు, అంటే భారీగా అక్కడ పోలింగ్ జరుగుతుంది, బందోబస్తు కూడా భారీగా ఉంది, అయినా సరే ఇంత ధైర్యంగా దొంగలు ఎలా దొంగతనం చేయడానికి పాల్పడ్డారు? ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో భారీ చోరీ శ్రీనివాస్ నగర్ లో అంటే ఈ తెల్లవారుజామున ఈ చోరీ చోటు చేసుకుంది. ప్రధానంగా ఆయన కాంట్రాక్టర్ గోవిందపల్లికి చెందినటువంటి కాంట్రాక్టర్ మల్లికార్జున్ రెడ్డి అదే ఈ నెల 16 తమ కూతురు వివాహం జరిగింది. ఆయన కూతురు వివాహం తర్వాత మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, కూతురు, అల్లుడు, కుటుంబ సభ్యులు అంతా కూడా ఇంటికి తాళం వేసి తిరుపతి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానంగా ఆ దొంగలు బాగా టార్గెట్ చేసి రెక్కి నుంచి అత్యంత చాకచక్యంగా ఇంటికి ఉన్నటువంటి కిచెన్ డోర్ ని కిచెన్ కి ఉన్నటువంటి గ్రిల్ ని ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించారు. మొత్తం ఇల్లు అంతా కూడా గుల్లా చేశారు. భారీగా 40 లక్షలకు పైగా ఉన్నటువంటి సొత్తులలో కూడా దొరికారు. అంటే పెళ్లిలో పెళ్లి కోసం ఉంచినటువంటి బంగార ఆభరణాలు, అదేవిధంగా వెండి, నగదు పెద్ద మొత్తంలో కూడా దొరికారు. ఇవంతా కూడా 40-50 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి అధికారులు కానీ ఒక అధ్యాపకులు వాళ్ళు పోలీసులు కూడా తిరుపతిలో ఉన్న మల్లికార్జున్ రెడ్డితో కూడా ఫోన్ లో మాట్లాడారని తెలిసింది వాళ్ళు వచ్చేవారుకొని. అయితే వీళ్ళు ఇంటికున్నటువంటి కుక్కని వారికి అన్నము పాలు పెట్టేందుకు పక్క ఇంట్లో తట్టేసి వెళ్ళడం వల్ల ఈ దొంగతనం జరిగిందని చెప్పి స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే మొత్తం మీద కూడా ఒక ఐజీ అదేవిధంగా 4 SPలు పనిచేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలు మొత్తం దాదాపు 6 కేంద్రోపాలు గారు, దాదాపు 8-9 మంది పోలీస్ సిబ్బందితో కూడా నంద్యాలలో గస్తీ నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు అన్ని వీడియో చూపిస్తారు. ఇంత బందోబస్తు, ఇంత పోలీస్ నిఘా ఉన్నప్పటికీ కూడా దొంగలు చాలా చాకచక్యంగా ఒక భారీ దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం నంద్యాలంతా కూడా ఒరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఒకసారి కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఈ చోరీ చూసి. మొత్తం మీద కూడా సొత్తు 40 లక్షలు ఉందా, ఇంకా భారీగా నగదు పోయిందనేది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తెలియాల్సింది నిల్వ. సురేష్, మరి దొంగతనం చేసిన వాళ్ళు గుర్తుపట్టే పనిలో ఉన్నారా పోలీసులు? అంటే ఇప్పటి వరకు ఫింగర్స్ క్లూస్ అదేవిధంగా డాక్టర్ స్క్వాడ్ కూడా అక్కడికి రప్పించడం జరిగింది. వాళ్ళు అదే పనులు ఆధారాలు ఏం లేవు, కేవలం వాళ్ళ వేలి ముద్రలు మాత్రమే ఆడవాళ్ళు పోలీసు వాళ్ళకి లభించినట్టుగా ఉన్నాయి. ప్రధానంగా డోర్స్, అదేవిధంగా కిటికీ లోపల బీరువాలు బ్రేక్ చేసేటువంటి వాళ్ళ ఆధారాలు కూడా లభిస్తాయి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళు ఎవరు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ ఎవరు ఇక్కడ ఇంట్లో లేరు. కేవలం 10 మంది మాత్రమే ఇల్లు క్లీన్ చేయడానికి పొద్దున 10 మంది రావడం, ఇల్లంతా చిందరవదలు ఉంటే అని చూసి స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికుల సమాచారం మేరకు 2 పట్ల పోలీసులు అక్కడ చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. థ్యాంక్ యూ సురేష్.